టఫీనోస్ అంటే మేసిగ్ ఏంటంటే ముక్కు మూసుకుపోవటం, ముక్కు దెబ్బడేయటం అన్నమాట. ఈ సమస్య మేబీ డ్యూ టు ఇన్ఫెక్షన్స్ నుంచి అయినా రావచ్చు. అది వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లైక్ ఫ్లూ సిమ్టమ్స్, ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి అయినా రావచ్చు. నవే డేస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా ఒమిక్రాన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ స్టఫీనోస్ అనేది కరోనా వైరస్ నుంచి కూడా రావచ్చు. సెకండ్ కామన్ రీజన్ ఏంటంటే పొల్యూటెంట్స్. సాధారణంగా అర్బన్ ఏరియాలో ఉండే వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా మోర్ పొల్యూటెంట్స్కి ఎక్స్పోజ్ అవుతుంటారు. రోడ్డు మీద పోయేటప్పుడు కార్బన్ పార్టికల్స్ కావచ్చు, అలానే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ ఎయిర్లో ఉండే పొల్యూటెంట్స్ కావచ్చు, అలానే మన చుట్టుపక్కల ఏమన్నా డస్ట్ అలాంటి చేసిన మైట్స్ కానీ అదర్ అనేజీనిక్ డస్ట్ పార్టికల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ముక్కు మూసుకుపోవటానికి, ముక్కు దెబ్బడేయటానికి కారణాలు అవుతాయి అన్నమాట. వీటితో పాటు ముక్కులో ఏదన్నా అనటామికల్ స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉన్నా, అంటే ముక్కులో కండ పెరిగినా, ముక్కులో బోన్ వంకరున్నా, ఏమన్నా పాలిప్స్ ఉన్నా, పిల్లల్లో ఎడినో టాన్సిల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి ముక్కు స్టఫీగా ఉంటుందన్నమాట. జనరల్గా మనకి స్టఫీనోస్ ఏంటంటే ఎర్లీ వైరల్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు కానీ, అలానే పొల్యూటెంట్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ ఇది అవుతుంటుంది. వీటిని మనం ఎర్లీ స్టేజ్లోనే నివారించుకున్నట్లయితే, ఎర్లీ స్టేజ్లోనే ప్రివెంటివ్ మెజర్స్ ఫాలో అయినట్లయితే ఇది మనకి సీరియస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా కానీ, పర్సిస్టెంట్ మ్యూకోజల్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కానీ కాకుండా ఉంటుంది. మెయిన్గా స్టఫీనోస్ ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోవటం మంచిదండి. ఈ స్టీమ్ ఇన్హలేషన్లో మనం కుదిరితే ఏదన్నా మెంథాల్ అంటే విక్స్, జెండుబామ్, అవి కూడా వేసుకుంటే ఇంకా సూతింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. సో బేసిక్గా మనకేంది, ముక్కులో మ్యూకస్ సెక్రెషన్స్ ఉండటం వల్ల కానీ, ఆ మ్యూకోజల్ ఎడిమా నుంచి కానీ మనకి స్టఫీనోస్ వస్తుంది. స్టీమ్ ఇన్హలేషన్ తీసుకున్నట్లయితే మనము ఆ మ్యూకస్ ప్లగ్స్ అనేవి రిలీజ్ అయిపోయి సాఫ్ట్ అయిపోయి వాటర్లా కారిపోతాయి. దాంతోపాటు ఆ మ్యూకోజల్ కంజెషన్ కూడా తగ్గి, ఎడిమా తగ్గి, టర్బినేట్స్ అనేవి నార్మల్ సైజ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో దాంతో మనకి స్టఫీనోస్ అనేది తగ్గుతుంది. సో మనం ముక్కులో కొంచెం వేడి నీళ్ళు ఆవిరి డైలీ 2-3 times తీసుకున్నట్లయితే ఈ స్టఫీనోస్ పోతుంది. రెండోది, హాట్ షవర్ బాత్ చేసుకున్నా బాగుంటుంది అన్నమాట. స్టీమ్ బాత్, హాట్ బాత్ చేసినట్లయితే మన బాడీలో ఉన్న మజిల్స్ కూడా రిలాక్స్ అయ్యి, మజిల్ పెయిన్స్ అయిపోయి, ఎస్పెషలీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్లో మన ఇమ్యూనిటీ కూడా పెరిగి ఆ వైరల్ ఇన్ఫెక్షన్ని తొందరగా మనం క్యూర్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. మూడోది ఏంటంటే, మనం మంచిగా నీళ్లు తాగాలండి. బాడీలో డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవాలి. డీహైడ్రేషన్ వచ్చిందంటే మనలో ఉన్న ఆ సెల్స్ అనేది, ప్రొటెక్టివ్ సెల్స్ పవరు తగ్గుతుంది, నంబరు తగ్గుతుంది. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ముక్కులో ఉన్న సెక్రీషన్స్ అనేవి డ్రై అయిపోయి క్రస్ట్ ఫామ్ అయిపోయి దాంట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మనం పొల్యూటెంట్స్కి వీలైనంత బట్టికి దూరంగా ఉండాలి. స్ట్రాంగ్ స్మెల్స్, ఇంట్లో కూడా కిచెన్లో అలాంటి దగ్గర స్ట్రాంగ్ స్మెల్స్ కూడా ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. కొంచెం గోరువెచ్చటి ఎండలో మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ చేయటం మంచిదండి. ఈ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ వలన బాడీలో కొంచెం వార్మప్ వచ్చి ఆ ముక్కులో ఉన్న మ్యూకోస్ సెక్రెషన్స్ అనేవి ఈజీగా రిలీజ్ అయిపోతాయి. ఆ మ్యూకోజల్ ఎడిమా కూడా తగ్గిపోతుంది అన్నమాట.